Very good morning, students. Welcome to day two of data analysis with Python. See, I hope the first class was beneficial. So I think those concepts have I have taken the core concepts of Python. So I hope it is clear, and I hope it is like you have already mastered that. Okay, so I asked you people to perform a specific task. In this class, I'll show you the solution of the task, and along with that, there are a few left out basic core concepts like runtime variable, looping, things, okay, string manipulation functions, all these things. Once that is done, we'll learn first concept of data analysis, data slicing, okay. So this is today's agenda, guys. Okay, so let's get started right away. So I will share my screen like the previous class. Okay. So can you see the screen? So I've just created one more new file. The name of the file, I've saved it as day two, data analysis day two. Okay, so yep, so let's get started. See, last class lo meeku basic oka variable oka box ela create cheyali, aa box lo value ela store cheyali, dani print statement use cheskuni output window lo ela print cheyochu. సో అవన్నీ నేను మీకు నేర్పించాను. సో ఈ క్లాస్ లో వేరియబుల్ ని కొంచెం వెరైటీగా చూద్దాం. ఏంటంటే ఇప్పుడు మీరు వేరియబుల్ ఏ ఇస్ ఈక్వల్ టు 20, బి ఇస్ ఈక్వల్ టు 30 అని డిక్లేర్ చేయకుండా యూజర్ దగ్గర నుంచి, అంటే ఎవరైతే ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆ నంబర్ తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, సో దీన్ని ఈ కాన్సెప్ట్ పేరు ఏంటంటే రన్ టైం వేరియబుల్. అంటే ఆ ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు అది మనకి ఆ వేరియబుల్ ని ఫిల్ చేయమని అడుగుద్ది. మనం ఏ వాల్యూ అయితే ఇస్తే ఆ వాల్యూని ఆ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది, ఆ బాక్స్ లో స్టోర్ చేస్తుంది. సో మనం ఏం చేస్తామంటే ఒక ఎంప్టీ బాక్స్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో యూజర్ ని, అంటే ఎవరైతే ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నారో, ఎవరైతే ప్రోగ్రామ్ ని యూజ్ చేస్తున్నారో వాళ్ళని వాల్యూ ఇవ్వమని, ఆ వాల్యూ ద్వారా ఆ బాక్స్ ని ఫిల్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దీన్ని రన్ టైం వేరియబుల్ అంటాం. దీన్ని ఎలా అచీవ్ చేయొచ్చు అని చెప్పి నేను ఇప్పుడు మీకు నేర్పిస్తాను. సో లెట్ అస్ క్రియేట్ వేరియబుల్ వన్. ఓకే, సో వేరియబుల్ వన్ ఈజ్ ఈక్వల్ టు పెట్టిన తర్వాత యూజువల్ గా మనం ఇలా 50 కానీ 60 కానీ లేకపోతే 70 80 అలా ఏమైనా వాల్యూస్ ఇస్తే దాంట్లో స్టోర్ అయిపోతుంది. ఇలా కాకుండా నేను ఎవరైనా ప్రోగ్రామ్ రన్ చేసే వాళ్ళు నాకు పంపిస్తే చాలు అనుకుంటే, సో లెట్స్ సీ వాట్ యు గాట్ టు ఇన్పుట్ ఫంక్షన్ యూస్ చేయాలి. ఒక ఇన్పుట్ యూస్ చేసిన తర్వాత మీకు అవుట్పుట్ లో ఏం డిస్ప్లే అవ్వాలో అది రాయాలన్నమాట. సో ఎంటర్ నేమ్, ఎంటర్ యువర్ నేమ్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ నేను స్పేస్ బార్ ఇచ్చాను. సో ఇది ఇప్పుడు నేను రన్ చేస్తే చూసారు కదా, ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అన్నది ఇక్కడ ఈ డబుల్ కోట్స్ లో ఇచ్చింది, నాకు ఇక్కడ డిస్ప్లే అయింది. అండ్ ఆల్సో నాకు ఒక కర్సర్ బ్లింక్ అవుతుంది, అంటే నేనే వేరియబుల్ వన్ లో ఏం స్టోర్ అవ్వాలో నేనే ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు నేను దీంట్లో జ్వలిత అని ఇస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, అంతే అయిపోయింది ఎగ్జిక్యూషన్. ఇప్పుడు మనం వేరియబుల్ వన్ లో ఏం సేవ్ అయ్యి ఉందో దాన్ని ప్రింట్ చేసి చెక్ చేద్దాం. ఓకే, ఏం సేవ్ చేశాను, ఏమని ఇచ్చాను, జ్వలిత అని ఇచ్చి సేవ్ చేశాను కదా, సో జ్వలిత ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఒక యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవచ్చు. ఓకే, సో వన్ మోర్ ఎగ్జాంపుల్, వేరియబుల్ టూ ఇస్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ ఏజ్. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను, 34. ఓకే, సో ప్రింట్ వేరియబుల్ టూ ఇప్పుడు 34 అని చెప్పి ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో అంతే, సో సింపుల్.
సో మీరు యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే వేరియబుల్ కి ఒక ఇన్పుట్ ఫంక్షన్ మీరు అసైన్ చేస్తే, ఓకే హైలైట్ చేసింది కనపడుతుంది కదా, సో ఇన్పుట్ ఫంక్షన్ మీరు అసైన్ చేస్తే అది ఇన్పుట్ ఏమో యూజర్ దగ్గర నుంచి అడిగి తీసుకుని దాన్ని ఆ బాక్స్ లో స్టోర్ చేస్తుంది. చాలా సింపుల్. ఓకే, ఇప్పుడు ప్రతిసారి కూడా ఈ ఇన్పుట్ తీసుకునేటప్పుడు, యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకునేటప్పుడు అది ఏ ఫార్మెట్ లో ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 నంబర్స్ తీసుకుంటున్నాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ది ఫస్ట్ నంబర్. ఓకే, దీంతో పాటు బి ఇస్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ది సెకండ్ నంబర్. ఓకే, ఇలా నేను 2 నంబర్స్ ఇన్పుట్ తీసుకుని సి ఇస్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని పెడుతున్నాను. ఓకే, దాని తర్వాత నేను సిని ప్రింట్ చేస్తాను అనమాట. అంటే ఏ ఒక నంబర్, ఏ అన్నది ఒక నంబర్, అదేమో నేను ఒక నంబర్ ఎంటర్ చేస్తాను, బిలో కూడా ఒక నంబర్ ఎంటర్ చేస్తాను, రెండింటిని మైనస్ చేసి సిలో సేవ్ చేసి దాన్ని ప్రింట్ చేసి చూపిస్తున్నాను. అంతే ఈ కోడ్. ఓకే, సో ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేయండి, నేను రన్ చేస్తున్నాను. ఫస్ట్ నెంబర్ ఏమో 45 ఇస్తున్నాను, సెకండ్ నెంబర్ ఏమో 17 ఇస్తున్నాను. ఓకే, సో రన్ చేసినప్పుడు నాకు ఎర్రర్ వచ్చింది. ఓకే, ఎందుకని ఎర్రర్ వచ్చింది, ఇవి 2 నంబర్సే కదా, ఏ మైనస్ బి అంటే 45 మైనస్ 17 సబ్ట్రాక్ట్ అయ్యి నాకు అవుట్పుట్ రావచ్చు కదా. సో ఇక్కడ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మీరు ఇన్పుట్ ఫంక్షన్ యూస్ చేస్తే దాని డీఫాల్ట్గా అది ఏ ఫార్మెట్లో తీసుకుంటుంది అంటే స్ట్రింగ్ ఫార్మెట్లో తీసుకుంటుంది. ఓకే, 2 నేమ్స్ని 2 స్ట్రింగ్స్ని మీరు సబ్ట్రాక్ట్ చేయగలరా, కుదరదు కదా. సో అదే ఇక్కడ క్యాచ్ చేయాల్సిన పాయింట్. సో రెండు ఇప్పుడు ఇవి నంబర్సే, 45 కూడా 17 కూడా నంబర్సే, కానీ వాటి టైప్ చెక్ చేయండి. సో టైప్ ఆఫ్ ఏ, ఓకే, ఒక డేటా టైప్ చెక్ చేయడం ఎలా అంటే టైప్ ఆఫ్ ఏ చెక్ చేస్తే ఎస్టిఆర్ అని వస్తుంది. ఎస్టిఆర్ అంటే ఏంటి, స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్ ఫార్మెట్ మనం బేసిక్గా లెటర్స్ కి వాడతాం, డబుల్ కోట్స్ లో ఏది ఇచ్చినా అది స్ట్రింగ్ అయిపోతుంది అని చెప్పాను. ఓకే, సో అది స్ట్రింగ్ గా ఉంది కాబట్టి అవి 2 స్ట్రింగ్స్ నేను అట్లీస్ట్ సబ్ట్రాక్ట్ చేయలేను. సబ్ట్రాక్ట్ అది దేనికి మాత్రమే అప్లై చేయగలుగుతుంది అంటే ఇంటీజర్స్ కి కానీ ఫ్లోట్ నంబర్స్ కి కానీ, ఇవి రెండిటికే స్ట్రింగ్, ఇవి రెండిటికే ఈ అరిథమెటిక్ ఆపరేటర్స్ అన్నవి అప్లికబుల్ కదా. ఓకే, ఇప్పుడు మీరు 2 స్ట్రింగ్స్ ని సబ్ట్రాక్ట్ చేయలేరు, రెండు 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 వర్డ్స్ ని మీరు సబ్ట్రాక్ట్ చేయలేరు కదా, సో అందుకని మనకి ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో మ్యామ్, అయితే నేను ఇప్పుడు తీసుకునేటప్పుడే దాన్ని ఇంటీజర్ గా ఎలా తీసుకోవాలి అంటే ముందు ఇంట్ యాడ్ చేయండి అంతే. ఓకే, సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, ఇక్కడ కూడా ఇంట్ ఆఫ్ ఇన్పుట్. సో బై డీఫాల్ట్, ఓకే బై డీఫాల్ట్ మీరు యూజర్ దగ్గర ఏ వాల్యూ తీసుకున్నా అది స్ట్రింగ్ గానే తీసుకుంటుంది మీ ప్రోగ్రామ్. ఓకే, దాన్ని మీరు మీకు కావాల్సిన ఫార్మెట్ లో తీసుకోవాలనుకుంటే ఇన్పుట్ ఫంక్షన్ మీద ముందు మీకు ఏ డేటా టైప్ అయితే కావాలో ఆ డేటా టైప్ మీరు మెన్షన్ చేయాలి. ఇంటీజర్ అంటే ఇంట్, ఫ్లోట్ అంటే ఫ్లోట్, అది మీరు మెన్షన్ చేస్తే ఆ ఫార్మెట్ లో తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ 45 17 నంబర్స్ అయినా సరే దాన్ని ఒక స్ట్రింగ్ గానే మీ ప్రోగ్రామ్ హ్యాండిల్ చేస్తుంది. ఓకే, సో నాకు స్ట్రింగ్స్ వద్దు, యాక్చువల్ గా అవి నంబర్స్, నాకు నంబర్స్ గానే కావాలంటే మీకు ఉన్న న్యూమరిక్ డేటా టైప్స్ ఏంటి, రెండే, ఒకటేమో ఇంటీజర్ ఒకటేమో ఫ్లోట్ కదా. సో అవి రెండిట్లో ఏదో ఒకటి మీరు దాని ముందు మెన్షన్ చేయాలన్నమాట, ఇన్పుట్ స్టేట్మెంట్ కి ముందు, లేకపోతే అది స్ట్రింగ్ గానే తీసుకుంటుంది. సో ఇక్కడ నేను ఇంటీజర్ ఇంటీజర్ అని చెప్పి వాటిని చేంజ్ చేశాను. ఇన్పుట్ అన్నది వాటిని స్ట్రింగ్ గా తీసుకుంటుంది, ఇంటీజర్ అన్న ఫంక్షన్ ఆ స్ట్రింగ్ ని ఇంటీజర్ గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో కన్వర్షన్ నేను చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి సేమ్ వాల్యూస్ ఇచ్చి చూద్దాం. 45 17, నాకు నార్మల్ గా ఆన్సర్ వచ్చింది. ఎందుకంటే 2 నంబర్స్ ని సబ్ట్రాక్ట్ చేయడం పాసిబుల్, 2 స్ట్రింగ్స్ ని సబ్ట్రాక్ట్ చేయడం పాసిబుల్ కాదు.
ఇప్పుడు టైప్ ఆఫ్ ఏ అని చెక్ చేయండి, ఇంటీజర్ వచ్చింది చూడండి, ఎందుకంటే నేను ఇంటీజర్ గా తీసుకుంటున్నాను. సో బై డిఫాల్ట్ మీ యూజర్ దగ్గర ఏది తీసుకున్నా అది స్ట్రింగ్ గా తీసుకుంటుంది మీ ప్రోగ్రామ్. మీకు కావాల్సిన డేటా టైప్ లో నంబర్ నంబర్ గా తీసుకోవాలంటే మీరు ఇంటీజర్ అన్న ఒక కీవర్డ్ ఇన్పుట్ ముందు వాడాలి. ఓకే, సో ఇంట్ ఫ్లోట్ అవి అది వాటి ముందు వాడితే అది ఆటోమేటిక్ గా ఫార్మాట్ చేంజ్ చేసి ఆ డేటా టైప్ లో తీసుకుంటుంది, నంబర్ ని నంబర్ గా తీసుకుంటుంది. ఓకే, సో ఇది ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి. దాని తర్వాత యూజర్ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలి అన్నది అబ్జర్వ్ చేయండి. తీసుకునేది స్ట్రింగ్ స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మీకు కావాల్సిన ఫార్మాట్ కి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో యూజర్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత మీరు కన్వర్ట్ చేయొచ్చా అంటే అలా కూడా చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇంట్ తీసేసి మీరు ఇక్కడ కూడా ఇంట్ యాడ్ చేసుకోవచ్చు, ఏ మైనస్ బి ముందు ఇంట్ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఏని బిని ఇంట్ గా కన్వర్ట్ చేసి తర్వాత సబ్ట్రాక్ట్ చేయి అనొచ్చు దాన్ని. ఓకే, సో బట్ ఇట్స్ బెటర్ ప్రాక్టీస్ టు టేక్ ఇట్ ఇన్ ద రిక్వైర్డ్ ఫార్మాట్ ఫ్రమ్ ది యూజర్ ఇట్ సెల్ఫ్. యూజర్ దగ్గర నుంచి తీసుకునేటప్పుడే మీకు కావాల్సిన ఫార్మాట్ లో ఇన్పుట్ తీసుకోవటం బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, సో దట్స్ ఇట్. సో మీ రన్ టైమ్ వేరియబుల్ అన్నది ఫినిష్ అయిపోయింది. సో ఇక్కడ నేను పెడుతున్నాను, మీకు కమెంట్స్ పెడుతున్నాను. లాస్ట్ క్లాస్ నోట్స్ అందాయి అనుకుంటాను. సో యుడ్ హ్యావ్ గాట్ జుపైటర్ నోట్బుక్. సో దాన్ని నేను పీడిఎఫ్ గా కన్వర్ట్ చేసి నేను మీకు సెండ్ చేశాను. ఓకే, సో చూసుకోండి. సో యూజర్ ఇన్పుట్, ఓకే, సో యూజర్ ఇన్పుట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ స్ట్రింగ్. ఓకే, సో దాన్ని నేను కన్వర్టింగ్ యూజర్ ఇన్పుట్ ఫ్రమ్ స్ట్రింగ్ టు ఇంటీజర్. సో ఒక యూజర్ ఇన్పుట్ అనేది ఎప్పుడు స్ట్రింగ్ లోనే ఉంటుంది, దాన్ని నేను కన్వర్ట్ చేయటం ఇక్కడ మీకు చేసి చూపించాను ఈ లైన్స్ లో. ఓకేనా, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇక్కడే పెడతాను. ఓకే ఫైన్, దట్స్ ఇట్ గైస్. సో మీరు ఇప్పుడు యూజర్ వేరియబుల్ గురించి నేర్చుకున్నారు. సో నెక్స్ట్ థింగ్ ఇస్ లూపింగ్. ఓకే, లూపింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే మీ ప్రోగ్రామ్ ని కంట్రోల్ చేయటానికి మీకు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇంట్రడ్యూస్ చేశాను లాస్ట్ క్లాస్ లో, అదేమో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకే, ఇఫ్ లో ఉన్న కండిషన్ ట్రూ అయితే లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎల్స్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా మీరు మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలంటే ఎల్ ఇఫ్ యూస్ చేయొచ్చు అని చెప్పి లాస్ట్ క్లాస్ లో 3 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ నేను మీకు నేర్పించాను. ఓకే, సో ఈ క్లాస్ లో కంట్రోల్ స్టేట్మెంట్స్ లో ఇంకొక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏంటంటే లూపింగ్ స్టేట్మెంట్. లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే, ఓకే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఇస్ ఈక్వల్ టు 23 అని ఉంది. ఓకే ప్రింట్, ఓకే సో ఏ స్టార్ స్టార్ 2. ఏ స్టార్ స్టార్ అంటే డబుల్ స్టార్ అంటే పవర్ గైస్. సో పవర్ అంటే తెలుసు కదా, ఏ పవర్ 2. ఓకే ఏ పవర్ 2 అన్నది నేను పెడుతున్నాను. సో దీన్ని ఇప్పుడు నేను రన్ చేస్తాను అనమాట. సో నాకు 23 ఇంటూ 23 నాకు 529 ప్రింట్ అయింది. ఇదంతా ఓకే. ఇప్పుడు నా దగ్గర ఒక ఏం చెప్తానంటే ఒక చాలా చాలా నంబర్స్ ఉన్నాయి. ఓకే 23, 24, 25, 26 అలా చాలా నంబర్స్ ఉన్నాయి. ప్రతిసారి నేను ఒక నంబర్ని తీసుకుని దానికి డబుల్ స్టార్ యాడ్ చేసి దాన్ని స్క్వేర్ చేసి స్క్వేర్ చేసి ఒకే సేమ్ ఫంక్షన్ని మళ్ళీ మళ్ళీ ఉన్న నంబర్స్ అన్నిటికీ అప్లై చేయాలంటే మళ్ళీ మళ్ళీ నేను కోడ్ రాయాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక ఫంక్షనాలిటీని ఒక సెట్ ఆఫ్ మెంబర్స్కి రిపీట్ చేయాలి, ఓకే ఇటరేట్ చేయాలి అంటే మనం ఫార్ లూప్ వాడచ్చు. సో దాన్ని ఎలా యూస్ చేయొచ్చో నేను ఇప్పుడు మీకు నేర్పిస్తాను. ఓకే ఫస్ట్ ఏ ఇస్ ఈక్వల్ టు ఐఎమ్ హంగ్రీ. ఓకే సో అని చెప్పి నేను ఒక జస్ట్ ఒక స్ట్రింగ్ రాస్తున్నాను, దీన్ని రన్ చేసుకుందాం. ఓకే ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రతి లెటర్ని
ప్రతి వర్డ్ ని నేను ఒక 2 to 3 times దాకా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో అది ఎలా చేయొచ్చు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రింగ్ ఆపరేషన్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. సో స్ట్రింగ్ ఆపరేషన్స్, ఓకే. సో ఇప్పుడు ఐఆమ్ హంగ్రీ ఉంది కదా, దీన్ని అన్నిటినీ క్యాప్స్ కి మార్చాలంటే ఏ డాట్ అప్పర్ అన్న ఫంక్షన్ మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, సో వీటిలో ఇవేదేమో అన్నిటినీ క్యాపిటల్స్ గా మారుస్తుంది. ఇంకొకటి ఏ డాట్ లోయర్ యూస్ చేస్తే ఇది అన్నిటినీ స్మాల్ లెటర్స్ గా చేంజ్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏమో ఏ డాట్ రీప్లేస్ యూస్ చేసి దేన్ని మీరు రీప్లేస్ చేయాలనుకుంటున్నారో. ఇప్పుడు ఐ ఉంది కదా, ఐని నేను యూగా రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో మీరు రీప్లేస్ కూడా వాడచ్చు. ఓకే, దాని తర్వాత ఏ డాట్ స్ప్లిట్, ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. స్ప్లిట్ నేను మధ్యలో ఒక స్పేస్ మాత్రం ఇస్తున్నాను. సో ప్రతి ఫంక్షన్, ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్ ఏమో రీప్లేస్ చేస్తుంది. ఈ ఫంక్షన్ ఏమో డివైడ్ చేస్తుంది. ఓకే, సో దీన్ని రన్ చేద్దాం. సో ఓన్లీ లాస్ట్ అవుట్పుట్ మాత్రమే చూపిస్తుంది, ఎందుకంటే నేను ప్రింట్ స్టేట్మెంట్ లో పెట్టలేదు కాబట్టి. ప్రింట్, ఓకే, క్యాపిటల్స్. ప్రింట్ స్మాల్ ఒక వేరియబుల్ ని స్ట్రింగ్ ని ఎలా సెపరేట్ చేస్తారు గైస్, లాస్ట్ క్లాస్ లో మీకు ఏం చేయాలో చెప్పాను. సో ఒక కమా యూజ్ చేయాలన్నమాట. సో రీప్లేస్డ్ స్ట్రింగ్ అంటే మీకు ఏ అవుట్పుట్ ఏంటో తెలియాలి కదా, సో అందుకని నేను టైప్ చేస్తున్నాను. సో ఒక వేరియబుల్ ని ఒక స్ట్రింగ్ ని వేరు చేయడానికి నేను కమా యూజ్ చేశాను. సో యు నో దాట్ ఆల్రెడీ. సో ప్రింట్ స్ప్లిట్ ఎట్ స్పేస్. ఓకే, సో ఐ థింక్ బ్రాకెట్ ఎర్రర్ వస్తుంది. సో ప్లీజ్ రిమెంబర్ దాట్ వెన్ యూ ఓపెన్ అ బ్రాకెట్ మేక్ ష్యూర్ యూ క్లోజ్ దట్ బ్రాకెట్. ఓకే గైస్, డన్. హా, సో అప్పర్ కి సంబంధించిన అవుట్పుట్ ఏమో క్యాపిటల్స్ దీని పక్కన వచ్చింది, దీని పక్కన వచ్చింది. సో ఐఎమ్ హంగ్రీ స్మాల్ వచ్చింది. రీప్లేస్డ్ ఏమో ఐని నేను యూగా రీప్లేస్ చేశాను కాబట్టి యూ ఐమ్ హంగ్రీ అని వచ్చింది. ఓకే, సో స్ప్లిట్ ఎట్ స్పేస్ అంటే, ఓకే, స్ప్లిట్ ఫంక్షన్ ఏంటో నేర్చుకోండి. ఇక్కడ మధ్యలో నేను స్పేస్ ఇచ్చాను కాబట్టి ఈ స్ట్రింగ్ లో ఎక్కడెక్కడ స్పేస్ ఉందో అక్కడక్కడ నాకు డివైడ్ అవుతుంది, అక్కడక్కడ కట్ చేస్తుంది అనమాట. ఐకి యామ్కి మధ్యలో స్పేస్ ఉంది కాబట్టి ఐ మాత్రం సెపరేట్ గా వచ్చింది, యామ్ మాత్రం సెపరేట్ గా వచ్చింది, హంగ్రీ మాత్రం సెపరేట్ గా వచ్చింది. ఓకే, సో అర్థమైంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక సెంటెన్స్ తీసుకుందాం, ఆ సెంటెన్స్ ని స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేసి ప్రతి వర్డ్ ని కూడా రెండు రెండు సార్లు ప్రింట్ చేద్దాం. ఓకే, సో క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఒక సెంటెన్స్ తీసుకుంటాను, ఆ సెంటెన్స్ ని స్పేసెస్ ఉన్న చోట్ల స్ప్లిట్ చేస్తాను. ఓకే, దాని తర్వాత ప్రతి స్ప్లిట్ చేసిన ప్రతి వర్డ్ ని కూడా నేను ఏం చేస్తానంటే ఒక రెండు రెండు సార్లు ప్రింట్ చేస్తాను అనమాట. ఓకే, సో దాన్ని ఎలా చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ ఫస్ట్ బి ఇస్ ఈక్వల్ టు ఒక సెంటెన్స్ రాసుకుందాం. ఓకే, సో యు ఆర్ వెరీ
బ్యూటిఫుల్. ఓకే, సో ఇది నా ఒక సెంటెన్స్ సెంటెన్స్ రాసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఫోర్ లూప్లో పెడతాను అనమాట. ఓకే, సో స్ప్లిట్ చేసి దాన్ని ఒకసారి ఒక చోట సేవ్ చేసుకుందాం. ఓకే, స్ప్లిట్ బి ఇస్ ఈక్వల్ టు, ఇట్స్ జస్ట్ వేరియబుల్ నేమ్ గైస్. ఓకే, స్ప్లిట్ చేసిన దానికి నేను ఒక నేమ్ ఇస్తున్నాను. సో మీరు ఎలా బిని స్పేస్ యూజ్ చేసి స్ప్లిట్ చేస్తారు, స్పేసెస్ ఉన్న దగ్గర కట్ చేయాలంటే మీకు ఏం నేర్పించాను, ఏ డాట్ స్ప్లిట్ కదా. సో ఇక్కడ ఏమో బి డాట్ స్ప్లిట్, ఎందుకంటే మన వేరియబుల్ నేమ్ స్ప్లిట్ కదా. సో బి డాట్ స్ప్లిట్ డబుల్ కోట్స్ ఇస్తే ఇదంతా యు ఒక సెపరేట్ గాను ఆర్ సెపరేట్ గాను వెరీ సెపరేట్ సెపరేట్ గాను బ్యూటిఫుల్ సెపరేట్ గాను సేవ్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఫార్ ఐ ఇన్ స్ప్లిట్స్ అండర్ స్కోర్ బి. ఓకే మ్యామ్, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఫార్ అన్నది కీవర్డ్ గైస్. ఓకే, ఫార్ ఐ అన్నది టెంపరరీ వేరియబుల్. ఓకే, ప్రస్తుతం ఒక టెంపరరీగా ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఈ వేరియబుల్ ఏం చేస్తుందంటే మనం ఇప్పుడు బి డాట్ స్ప్లిట్ చేసాం కదా, సో దాంట్లో ఫోర్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. యు అన్నది ఫస్ట్ పార్ట్, ఆర్ ఏమో సెకండ్, వెరీ ఏమో థర్డ్, బ్యూటిఫుల్ ఏమో ఫోర్త్. ఇప్పుడు ఫోర్ లో ఈ ఐ ఉంది కదా, ఐ అన్నది టెంపరరీ వేరియబుల్. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడి నుంచి తీసుకోమంటున్నాం, ఎక్కడి నుంచి డేటా తీసుకుంటున్నాం అన్నది మెన్షన్ చేయాలి, అది ఇన్ పక్కన మెన్షన్ చేయాలి. ఓకే, సో నేను ఏం చేస్తున్నానంటే స్ప్లిట్ అండర్ స్కోర్ బి ఉంది కదా, దాని నుంచి నువ్వు ఒక్కొక్క వేరియబుల్గా ఒక్కొక్క పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకో, ఒక్కొక్క పార్ట్ తీసుకో అని అంటున్నాను. ఓకే, సో ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే స్ప్లిట్ అండర్ స్కోర్ బిలో ఏముందో చూస్తుంది. ఓకే, సో అది కూడా నేను మీకు స్ప్రింట్ చేసి చూపిస్తాను సెపరేట్గా. అండర్ స్కోర్ బి స్ప్లిట్ చేశాక అది ఎలా ఉందో చూపిస్తాను, దాని తర్వాత ఫోర్ లూప్ రాద్దాం. ఓకే, సో ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో దీన్ని రన్ చేసిన తర్వాత చూసారు కదా, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్, సెపరేట్గా స్ప్లిట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు దీంట్లో స్ప్లిట్ బి అన్న దాంట్లో ఫోర్ పార్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఒకటేమో యు, ఇంకోటేమో ఆర్, ఇంకోటేమో వెరీ, ఇంకోటేమో బ్యూటిఫుల్. ఓకే, సో ఇప్పుడు నేను ఫోర్ లూప్ రాస్తాను. ఫర్ ఐ ఇన్ స్ప్లిట్ అండర్ స్కోర్ బి అంటే ఫస్ట్ స్ప్లిట్ అండర్ స్కోర్ బికి వెళ్తుంది, వెళ్ళాక యు అన్నది ఫస్ట్ ఐలో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఫస్ట్ ఎవరు ఉంటారు ఐలో, యు అన్నది ఉంటుంది. ఇప్పుడు దాని తర్వాత దాన్ని నేను ఏం చేస్తానంటే ఐ ఇంటూ టూ అంటే యూని 2 టైమ్స్ ప్రింట్ చేస్తానమాట. ఓకే, సో ప్రింట్ ఐ ఇంటూ టూ. ఓకే, ఇంకోసారి చెప్తాను. ఫస్ట్ ఏమో స్ప్లిట్ అండర్ స్కోర్ బి అన్న ఒక వేరియబుల్లో 4 పార్ట్స్ ఉన్నాయి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఈ స్ప్లిట్ అండర్ స్కోర్ బిని యాక్సెస్ చేసుకుని ఓకే దాంట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని ఐలో స్టోర్ చేసి ప్రోగ్రామ్కి ఇస్తుంది. ఓకే, ఇప్పుడు నేనేమో యూని తీసుకున్నాను, దీంతో ఏం చేయమంటావు అంటే ఆ ఐని 2 సార్లు ప్రింట్ చేయి. ఇంటూ టూ అంటే యూ యు అని చెప్పి మనకు ప్రింట్ అవుతుంది. ఓకే, వన్స్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది, ఈసారి సెకండ్ ఎలిమెంట్ని తీసుకుంటుంది అంటే ఆర్ని తీసుకుంటుంది. ఆర్ని తీసుకుని దాన్ని కూడా 2 సార్లు ప్రింట్ చేస్తుంది, దాని తర్వాత ఐలో ఉన్న ఆర్ అన్నది డెలిట్ అయిపోతుంది. మళ్ళీ థర్డ్ టైం వెళ్ళినప్పుడు ఈసారి ఐలో వెరీ స్టోర్ అవుతుంది. ఓకే, వెరీ కూడా 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ వెరీ కూడా డెలిట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఐ ఎంటీగా ఉంటుంది కదా, సో ఐ వెళ్ళి బ్యూటిఫుల్ని తీసుకుంటుంది అనమాట. సో ఐ ఎమ్ బ్యూటిఫుల్ ఇంటూ టూ అంటే బ్యూటిఫుల్ 2 టైమ్స్ ప్రింట్ అయ్యి ఇక మళ్ళీ ఐ దగ్గరికి వెళ్ళినప్పుడు స్ప్లిట్ బిలో వెతుకుద్ది అనమాట ఇంకేమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా అని. 4 ఎలిమెంట్సే ఉన్న ఎలిమెంట్స్ అయిపోతే ఈ లూప్ అన్నది ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, సో మీకు ఇప్పుడు కట్ షార్ట్ గా చెప్తాను. స్ప్లిట్ బి అన్న దాంట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈ ఐ అన్నది ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకుంటుంది ఒక్కొక్కసారి. ఫస్ట్ యు తీసుకుంటుంది, యూని 2 సార్లు ప్రింట్ చేస్తుంది, దాని తర్వాత యూని డిలీట్ చేసేస్తుంది, దాని తర్వాత ఆర్ తీసుకుంటుంది, ఆర్ని 2 సార్లు ప్రింట్ చేసి ఆర్ని డిలీట్ చేసేస్తుంది, దాని తర్వాత వెరీ తీసుకుంటుంది, దాని తర్వాత బ్యూటిఫుల్ తీసుకుంటుంది. వీటిలన్నిటికి కూడా ఇంటూ టూ ఇంటూ టూ అన్న ఒక ఫంక్షన్ పోనీ, ఇది కన్ఫ్యూజింగ్గా ఉంటే డాట్ అప్పర్ మాత్రం పెట్టుకుందాం.
ఓకే. సో అప్ వీటన్నిటిని కూడా క్యాప్స్ కింద కన్వర్ట్ చేసి, ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకుని క్యాప్స్ కింద కన్వర్ట్ చేసి దాని తర్వాత మనకి ఏం చేస్తుందంటే, ఐ ఐ ఐ మళ్ళీ వెళ్ళి లాస్ట్ ఎలిమెంట్ బ్యూటిఫుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్ప్లిట్ అండర్ స్కోర్ బిలో వెళ్ళి వెతికినప్పుడు దానికి ఇంకా ఏమి ఎలిమెంట్స్ లేవు దాంట్లో, ఎలిమెంట్స్ అయిపోయాయి అన్నప్పుడు లూప్ అన్నది ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు రన్ చేస్తే, సో చూసారు కదా, ఫస్ట్ ఏమో యూ తీసుకుని దాన్ని అప్పర్ కేస్ కింద కన్వర్ట్ చేసింది, దాని తర్వాత ఐలో ఏమో ఆర్ ఉంది దాన్ని అప్పర్ కేసులో కన్వర్ట్ చేసింది, దాని తర్వాత ఐలో ఏమో వెరీ ఉంది దాన్ని అప్పర్ కేస్ కింద కన్వర్ట్ చేసింది, దాని తర్వాత ఐలో ఏమో బ్యూటిఫుల్ ఉంది దాన్ని కూడా అప్పర్ కేస్ కింద కన్వర్ట్ చేసింది. సో ఇదే మీ ఫార్ లూప్ అనమాట. ఓకే. సో మీకు కలెక్షన్స్ గురించి చెప్పాలి. సో కలెక్షన్స్ కూడా స్టార్ట్ చేస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో దీన్ని ఒకసారి చూడండి, ఈ ప్రోగ్రామ్ ఒకసారి చూడండి. ఓకే, డన్. సో ఐ హోప్ యు అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. ఓకే, సో ఫార్ అన్నది ఒక ఫంక్షనాలిటీని మళ్ళీ మళ్ళీ ఒక సెట్ లో ఉన్న ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ కి ఒకే ఫంక్షనాలిటీని మళ్ళీ మళ్ళీ అప్లై చేయడానికి, 2 3 సార్లు మీరు కోడ్ రాయకుండా ఒకేసారి దాన్ని అప్లై చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో దాన్ని రిపీటేటర్, ఇటరేటర్, లూప్ అని చెప్పి అంటా ఉంటాం అనమాట. అంటే ఒక సైకిల్ రన్ అవుతానే ఉంటుంది, ఎలిమెంట్స్ అయిపోయేదాకా ఆ సైకిల్ అన్నది రన్ అవుతానే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా 2 2 సార్లు ప్రింట్ చేద్దాం అని చెప్పి, సో దాన్ని ప్రింట్ చేద్దాం ఇప్పుడు. ఫర్ ఐ ఇన్ స్ప్లిట్ అండర్ స్కోర్ బి, ఈసారి నేను ఏం ప్రింట్ చేస్తున్నానంటే ఐ ఇంటూ 2 అని ప్రింట్ చేస్తానన్నమాట. సో యు ఏమో 2 సార్లు, ఆర్ ఏమో 2 సార్లు, వెరీ ఏమో 2 సార్లు, బ్యూటిఫుల్ ఏమో 2 2 సార్లు ప్రింట్ అయిపోతుంది. ఓకే, సో యు యు ఆర్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అని ప్రింట్ అయింది. ఓకే, సో ఇది ఫార్ లూప్. సో ఫార్ లూప్ లో 2 ఎలిమెంట్స్ గుర్తుంచుకోవాలి. ఒకటి ఏదో ఒక టెంపరీ వేరియబుల్, అది ఐ అవ్వచ్చు, కే అవ్వచ్చు, ఏ అవ్వచ్చు, జే అవ్వచ్చు, మీ ఇష్టం ఏ ఒక వేరియబుల్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు టెంపరీ వేరియబుల్. కానీ ఆ వేరియబుల్ ప్రతిసారి వాల్యూ దేని నుంచి తీసుకోవాలి అన్నది మీరు కరెక్ట్ గా మెన్షన్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ ఐ అన్నది వాల్యూస్ దేని నుంచి తీసుకుంటుంది, స్ప్లిట్ అండర్ స్కోర్ బిలో మనం వీటిని స్ప్లిట్ చేసి సేవ్ చేసాం కదా దాని నుంచి తీసుకుంటుంది. ఓకే, సో ఇదేమో టెంపరీ వేరియబుల్, ఇది వాల్యూస్ ఎక్కడి నుంచి తీసుకోవాలన్నది ఇన్ పక్కన ఉండాలి. ఫార్, ఇన్, ఇవి రెండు కూడా కీవర్డ్స్. ఓకే, సో అంతే. కానీ ఫార్ తర్వాత కూడా, ఇఫ్ తర్వాత కూడా కోలన్ పెట్టడం మర్చిపోవద్దు. ఓకే, కోలన్ పెట్టడం మీరు మర్చిపోయారంటే ఎర్రర్స్ వస్తాయి. ఓకే, సో దట్స్ యువర్ ఫార్ లూప్. ఓకే, సో లెట్ అస్ గో అహెడ్ విత్ కలెక్షన్స్. సో కలెక్షన్స్ అంటే ఏంటి, బేసిక్ గా ఇప్పుడు మీరు ఏ గాని బి గాని ఏ ఒక నేమ్ తీసుకున్నా, మనం ఇప్పుడు దాకా ఒక నంబర్ గాని ఒక నేమ్ గాని ఒక లెటర్ గాని సేవ్ చేయడం నేర్చుకున్నారు. ఓకే, అంటే నేను ఇప్పుడు ఏ ఇస్ ఈక్వల్ టు 78 ఓకే అని ఒకే ఒక వాల్యూ మాత్రమే నేను సేవ్ చేయగలుగుతాను. కానీ అలా కాదు మ్యామ్, నాకు ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్, ఒక కలెక్షన్ ఆఫ్ వాల్యూస్, ఓకే, అవన్నీ కలిపి నేను ఒకేసారి సేవ్ చేయాలనుకుంటున్నాను, వాటికి ఒకే నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను, ఒకే దాంట్లో లిస్ట్గా పెట్టాలనుకుంటున్నాను అంటే
దానికి మీరు కలెక్షన్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో కలెక్షన్స్ లో మీకు 4 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో లిస్ట్, ఇంకొకటి ఏమో డిక్షనరీ, థర్డ్ వన్ ఏమో సెట్, ఓకే లాస్ట్ వన్ ఏమో టపుల్. ఓకే, సో లిస్ట్, టపుల్, సెట్ అండ్ డిక్షనరీ ఇవి నాలుగు మీకు పైథాన్ లో మీకు ఉన్న కలెక్షన్స్ అనమాట. ఓకే, సో కలెక్షన్స్ కి వెళ్ళే ముందు డేటా స్లైసింగ్ అంటే ఏంటో చూసేద్దాం. సో డేటాని ఎలా స్లైస్ చేయొచ్చు. ఓకే, సో డేటా స్లైసింగ్ కి నేను జస్ట్ ఒక స్ట్రింగ్ యూజ్ చేస్తున్నాను. ఐ ఆమ్ అ పైథాన్ డెవలపర్ అని చెప్పి నేను ఒకటి యూజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు దీంట్లో 1 మినిట్. ఓకే, ఆ స్క్రీన్ షేర్ లో ఒక గ్రీన్ కలర్ ఇది కనపడుతుంది కదా మీకు. ఓకే, సో గ్రీన్ పీపీటీ కనపడుతుంది కదా. సో ఇప్పుడు దీంట్లో నేను మీకు ఇండెక్స్ అంటే ఏంటో చెప్తాను. ఓకే, సో అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు పైథాన్ అన్న ఒక వర్డ్ ని స్ట్రింగ్ లో సేవ్ చేశారు అనుకోండి. ఓకే, ఏమవుతుందంటే పి అన్నదేమో 0th పొజిషన్ లో ఉంటుంది, వై ఏమో 1, టి ఏమో 2, హెచ్ ఏమో 3, ఓ ఏమో 4, ఎన్ ఏమో 5. అంటే మీ ఓకే ప్రతి లెటర్ కి కూడా ఒక నంబర్ అసైన్ అవుతుంది. అవి ఎలా అసైన్ అవుతాయి అంటే 0 నుంచి స్టార్ట్ చేసి అసైన్ అవుతాయి అనమాట. సో మీరు ఒక లెటర్ మాత్రం ప్రింట్ చేయాలంటే 0 0 అని చెప్పి మీరు స్క్వేర్ బ్రాకెట్ లో మెన్షన్ చేస్తే మీకు పి మాత్రం ప్రింట్ అవుతుంది. అదే 5 అని స్క్వేర్ బ్రాకెట్ లో మీరు మెన్షన్ చేస్తే ఎన్ మాత్రం ప్రింట్ అవుతుంది. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని నేను మీకు కోడింగ్ పార్ట్ లో చూద్దాం. ఓకే, సో నేను ఇప్పుడు జస్ట్ ఐ మాత్రం ప్రింట్ చేయడానికి ట్రై చేయాలంటే ప్రింట్ ఎస్టిఆర్ అంటే మీ వేరియబుల్ నేమ్ మెన్షన్ చేయాలి. దాని తర్వాత ఏ ఇండెక్స్ అయితే మీరు ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇండెక్స్ ని మీరు ప్రింట్ చేయొచ్చు. సో నాకు ఐ మాత్రం ప్రింట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఈ ఇండెక్సెస్ ఇండిసెస్ అన్నవి అసైన్ అయినప్పుడు స్పేస్ కూడా ఒక నంబర్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇండెక్స్ నంబర్స్ నేను మీకు ఇక్కడ రాస్తాను. సో 0లో ఎవరు ఉంటారో ఐ ఉంటుంది. ఓకే, సో #1లో ఏముంటుందంటే స్పేస్ ఉంటుంది, ఎంప్టీ స్పేస్. ఎందుకంటే ఐ పక్కన ఒక స్పేస్ ఉంది కదా, దానికి కూడా ఒక స్పేస్, దానికి కూడా ఒక బాక్స్ ఉండాలి. స్పేస్ కూడా సేవ్ చేయడానికి ఒక బాక్స్ ఉండాలి. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఏ ఉంది కదా, ఏకేమో 2 ఏమో ఏ, దాని తర్వాత 3 ఏమో ఎం. ఓకే, ఫాలో అవుతున్నారా? 4 ఏమో మళ్ళీ స్పేస్. ఓకే, దాని తర్వాత 5 ఏమో పి, 6 ఏమో వై, 7 ఏమో టి. సో ఇలా పోతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఐ ఏమో 0, ఇదేమో 1, ఇదేమో 2, సారీ ఏ మాత్రం 2. ఓకే, ఎం ఏమో 3. సో అలా ప్రతి ఐ ఆమ్ అ ఉందా. ఓకే, సో ఓకే, సో మళ్ళీ 4th ఏమో స్పేస్. సో 5th ఏమో మళ్ళీ ఏ తీసుకుంటుంది. 6th క్యారెక్టర్ ఏమో పి, 7th క్యారెక్టర్ ఏమో వై, 8th క్యారెక్టర్ ఏమో టి, 9th క్యారెక్టర్ ఏమో హెచ్. సో పైథాన్ అలాగే ప్రతిదానికి ఒక్కొక్క ఇండెక్స్ అనేది అసైన్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పి ప్రింట్ చేయాలనుకుంటే నేను 6 ఇక్కడ మెన్షన్ చేస్తే నాకు ఓకే, ఐ థింక్ అన్సేవ్డ్ చేంజెస్ వల్ల ఎర్రర్ వస్తుంది.
ఓ సిక్స్త్ క్యారెక్టర్ స్పేస్ ఉందా? 0 1 2 3 4 5 6. ఓకే, సిక్స్త్ క్యారెక్టర్ యాక్చువల్ స్పేస్. ఓకే ఫైన్. స్పేస్ ఓకే. సెవెంత్ ఈస్ పి. వై అండ్ పి. ఓకే, సో ఐ ట్రై టు ప్రింట్ 7. నౌ వీల్ గెట్ పి. ఎస్ ఓకే. సో కౌంటింగ్ కరెక్ట్ గా చేయండి. ఓకే, సో ఇది 0 1 ఏఎంఓ 2 ఎంఎంఓ 3. సో వీఆర్ గుడ్. ఓకే, సో స్పేస్ కూడా ఒక పొజిషన్ ఉంటుంది గైస్, అది మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో ఐకి ఇప్పుడు 0 ఉంటే ఐ పక్కన స్పేస్ ఉంటే ఆ స్పేస్ కి ఏమో 1 ఏమో ఇండెక్స్ అనమాట. సో అది మాత్రం మర్చిపోవద్దు. సో నాకు 7th క్యారెక్టర్ ఏంటి ఈ లైన్ లో అంటే పి. ఓకే, సో పి మాత్రం ప్రింట్ అయింది. సో ఇదేమో ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ని మాత్రం ప్రింట్ చేయడానికి మనం యూస్ చేసేది ఇండెక్స్ నెంబర్ యూస్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మ్యామ్ నాకు పైథాన్ దీని నుంచి ఫుల్ గా పైథాన్ మాత్రం ప్రింట్ అవ్వాలి అంటే దాన్ని ఏం చేయొచ్చు అంటే దాని పేరు డేటా స్లైసింగ్ అంటాం. సో ఎప్పుడు కూడా మీరు మీ వేరియబుల్ నేమ్ అన్నది మెన్షన్ చేయాలి. ఇప్పుడు పైథాన్ అంటే పి అన్నది పీకి సంబంధించిన నంబర్ ఏంటి? 7 కదా. సో 7 మెన్షన్ చేయండి ఇక్కడ. సారీ. ఓకే, సో ఇక్కడ 7 మెన్షన్ చేయండి. ఇప్పుడేమో పి అన్నది సెలెక్ట్ అయిపోతుంది. మీరు కోలన్ అన్నది యూస్ చేస్తే దానికి మీనింగ్ ఏంటంటే పి నుంచి అంటే 7th క్యారెక్టర్ నుంచి స్టార్ట్ చేసి ఓకే ఎక్కడ ఆపమంటావు అని అడుగుతుంది అనమాట. సో పి ఏమో 7, వై ఏమో 8, 9 ఏమో టి. ఓకే, సో 10 ఏమో హెచ్, 11 ఏమో ఓ, 12 ఏమో ఎన్ కదా. సో నేను ఇక్కడ 12 దాకా ఇస్తున్నాను. సో 7th క్యారెక్టర్ నుంచి స్టార్ట్ చేసి 12th క్యారెక్టర్ దాకా ప్రింట్ చేయాలని చెప్పి చెప్తున్నాను దానికి. కానీ మీరు చూసారంటే పి వై టిహెచ్ ఓ మాత్రం ప్రింట్ అయింది. ఎందుకని అడిగితే ఈ లాస్ట్ ఇండెక్స్ మీరు ఏదైతే మెన్షన్ చేస్తున్నారో దాన్ని అకౌంట్లోకి తీసుకోరు. ఓకే, సో మీకు పైథాన్ ఫుల్గా కావాలంటే మీరు అక్కడ 13 మెన్షన్ చేయాలి. ఓకే, సో అంతే. సో దీని ఫార్మాట్ ఏంటంటే వేరియబుల్ నేమ్ మెన్షన్ చేయండి ఫస్ట్, ఓపెన్ బ్రాకెట్ యూస్ చేసి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి ఎక్కడ స్టాప్ అవ్వాలి అన్నది మెన్షన్ చేస్తే మీకు ఆ ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ అయ్యి అవుట్పుట్లో వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఆల్సో మ్యామ్ ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ నుంచి స్టార్ట్ చేసి నాకు మొత్తం కావాలి అంటే 7 కోలన్ పెట్టారనుకోండి, 7th క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ప్రింట్ అయిపోతుంది పైథాన్ డెవలప్. ఓకే, సో కోలన్ తర్వాత మీరు ఏమి మెన్షన్ చేయకపోతే ఫుల్గా స్టార్టింగ్ మాత్రం మెన్షన్ చేశారు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఎక్కడ ఆపాలో చెప్పలేదు. సో అందుకని అది ఫుల్గా తీసుకుంటుంది అనమాట. అండ్ ఆల్సో ఓకే, ఏం మెన్షన్ చేయకుండా కోలన్ మాత్రం పెట్టి 7 పెట్టారనుకోండి అంటే స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేయాలో చెప్పలేదు దానికి, కానీ స్టాపింగ్ మాత్రం 7th క్యారెక్టర్ దగ్గర నువ్వు ఆపాలి అని మాత్రం చెప్పారు. ఓకే, అందుకని అది ఏం చేస్తుందంటే ఈ స్ట్రింగ్ అన్నది హోల్ స్ట్రింగ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి స్టార్ట్ చేసి 7th క్యారెక్టర్ దాకా ప్రింట్ చేస్తుంది. సో ఐ యామ్ అ దాకా నాకు ప్రింట్ చేసింది అనమాట. ఓకే, ఎందుకంటే 7th క్యారెక్టర్ అనేది పి కదా, పిని అకౌంట్లోకి తీసుకోదని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో పోనీ 8 8 రన్ చేస్తే మీకు పి దాకా తీసుకుంటుంది. ఓకే, సో దానికి ముందున్న అన్ని ప్రింట్ అవ్వాలంటే ముందు ఏం మెన్షన్ చేయొద్దు, వెనక ఉన్నవి ఒక ఈ క్యారెక్టర్ తర్వాత దీని వెనకాల వచ్చేవి అన్ని ప్రింట్ అవ్వాలి మ్యామ్ అంటే వెనక మీరు ఏం మెన్షన్ చేయొద్దు, ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ మాత్రం ప్రింట్ అవ్వాలంటే కోలన్ యూస్ చేయొచ్చు. సో ఇది డేటా స్లైసింగ్. ఈ విధంగా మీరు ఒక డేటాని స్ప్లిట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఫార్మెట్. ఓకే, సో ఇంకొకటి కూడా ఉంది డేటా స్లైసింగ్ లో. టూ నుంచి స్టార్ట్ చేసి టూ నుంచి స్టార్ట్ చేసి ఓకే 14th క్యారెక్టర్ దాకా టూ. ఓకే, సో ఐ థింక్ దిస్ ఇస్ ఓకే.
ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే స్టార్ట్ స్టాప్ మాత్రమే ఇప్పుడు దాకా నేను మీకు చెప్పాను. సో ఇక్కడ ఒక ఎక్స్ట్రా క్యారెక్టర్ ఉంటుందన్నమాట, అదేంటంటే వేరియబుల్ నేమ్. ఓకే, స్టార్ట్ స్టాప్. ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ ఫంక్షన్ లో స్టెప్ అన్నమాట. స్టెప్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు స్టెప్స్ మీరు టూ ఇచ్చారనుకోండి, టూ టూగా తీసుకుంటుంది, అంటే ఎవ్రీ సెకండ్ సెకండ్ లెటర్ తీసుకుంటుంది, అంటే ఒక లెటర్ మధ్యలో వదిలేస్తుంది. త్రీ ఇచ్చారనుకోండి, మధ్యలో ఉన్న టూ లెటర్స్ వదిలేసి థర్డ్ లెటర్ తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ స్ట్రింగ్ చూసారంటే నేను దాన్ని టూ నుంచి స్టార్ట్ చేయమంటున్నాను. అంటే సెకండ్ క్యారెక్టర్ ఏంటి నాకు ఏ నుంచి స్టార్ట్ చేస్తుంది, ఏ నుంచి స్టార్ట్ చేసి 17 దాకా, ఓకే సో 14 దాకా అంటే ఇక్కడ దాకా తీసుకుంటుంది. ఓకే, దట్ ఇస్ ఫైన్. కానీ ఏ నుంచి స్టార్ట్ చేసి సెకండ్ సెకండ్ ఎలిమెంట్ ని వదిలేస్తుంది అనమాట, అంటే ఒకటోటి స్కిప్ చేస్తుంది, టూ టూగా వెళ్తుంది. సో ఫస్ట్ ఏ ప్రింట్ చేసింది నాకు, ఓకే ఏ ప్రింట్ చేసి ఎంను వదిలేసింది, స్పేస్ ప్రింట్ చేసింది, మళ్ళీ ఏను వదిలేసింది, స్పేస్ వదిలేసి మళ్ళీ ఏ అంటే జీరో. ఓకే, సో టూ ప్రింట్ చేసింది, ఎం వదిలేసింది, స్పేస్ ప్రింట్ చేసింది, ఏ వదిలేసింది, మళ్ళీ స్పేస్ ని ప్రింట్ చేసింది, పీ వదిలేసింది, వై ప్రింట్ చేసింది, టీ వదిలేసింది, హెచ్ ని ప్రింట్ చేసింది, ఓ వదిలేసింది, మళ్ళీ ఎన్ని ప్రింట్ చేసింది. ఓకే, సో ఇలా ఒక్కొక్క లెటర్ ని మధ్య మధ్యలో వదిలేసి వదిలేసి తీసుకుంటుంది అనమాట. అంటే ఒకటొకటి స్కిప్ చేయమని చెప్పి చెప్తున్నాం, టూ టూ స్టెప్స్ గా పోమంటున్నాం. ఓకే, సో ఈ ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి కదా, ఇక్కడ మీకు పీపీటీలో చూపించాను కదా, ఇవన్నీ టూ టూగా స్కిప్ అవుతాయి. సో 1 ప్లస్ 2 ఏంటి, 3 కదా. సో వై ప్రింట్ అయితే టీ ప్రింట్ అవ్వదు, హెచ్ ప్రింట్ అవుతుంది. ఓకే, 3 ప్లస్ 2 ఏంటి, 5 కదా. సో స్కిప్ అయిపోయి ఎన్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో దీన్ని స్టెప్ అంటాం. మ్యామ్ టూ టూ స్టెప్స్ గానే వెళ్ళాలా, త్రీ త్రీ స్టెప్స్ గా వెళ్ళకూడదా అంటే అది కూడా పాసిబుల్. ఓకే, సో త్రీ స్టెప్స్ కూడా రన్ చేసి చూడండి, ఏ వై ఓ వస్తుంది. ఎలా అంటే ఫస్ట్ ఏని తీసుకుంది, ఎం ని స్పేస్ ని వదిలేసింది, మళ్ళీ ఏ తీసుకుంది, స్పేస్ ని పీని వదిలేసింది, మళ్ళీ వై తీసుకుంది, టీని హెచ్ ని వదిలేసింది, మళ్ళీ ఓ తీసుకుంది అనమాట. సో అందుకని మనకి ఏ వై ఓ వస్తుంది అనమాట. ఓకే, సో ఇదేమో స్టార్ట్ స్టాప్ అండ్ స్టెప్. మీరు ఏమైనా స్కిప్ చేయాలనుకుంటే రెండు రెండుగా, మ్యామ్ రెండు వదిలేసి థర్డ్ వన్ తీసుకోవాలి, ఎవ్రీ థర్డ్ లెటర్ తీసుకోవాలి, ఎవ్రీ ఫోర్త్ లెటర్ తీసుకోవాలి, ఎవ్రీ ఫిఫ్త్ లెటర్ తీసుకోవాలంటే మీరు స్టెప్ కూడా మెన్షన్ చేయొచ్చు గైస్. ఓకే, సో ఇది మీ డేటా స్లైసింగ్. డేటా స్లైసింగ్ కూడా నేర్చుకోండి, ఎందుకంటే మీరు వెబ్ స్క్రాపింగ్ చేసేటప్పుడు మీకు వచ్చే డేటా అన్నది, మీరు రిసీవ్ చేసుకునే డేటా అన్నది కరెక్ట్ గా ఉండదు. సో దాన్ని ఎలా స్ప్లిట్ చేసి మనకు కావాల్సింది మాత్రం ఎలా ఎలా సేవ్ చేసుకోవాలన్నది తెలియాలి. అండ్ ఆల్సో మీకు వచ్చే డేటాలో మీకు కావాల్సింది మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రింట్ చేయడం నేర్చుకోవాలి. సో డేటా స్లైసింగ్ ఇస్ లైక్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ లెర్నింగ్ డేటా అనాలిసిస్. ఓకే, సో దట్స్ ఇట్. సో డేటా స్లైసింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. ఓకే, సో ఇప్పుడు మీకు కలెక్షన్స్ మీద ఒక గ్లింప్స్ ఇచ్చి నేను క్లాస్ వైండ్ అప్ చేస్తాను. సో నెక్స్ట్ క్లాస్లో డేటా అనాలిసిస్ కాన్సెప్ట్స్తో పాటు ఇలా ఈ బేసిక్స్ కూడా సైడ్ బై సైడ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాన్సెప్ట్ నేను మీకు రివ్యూ చేస్తాను గైస్. ఓకే, సో నో వరీస్. సో ఇప్పుడు కలెక్షన్స్ అంటే ఏంటో గుర్తుందా, ఇందాక చెప్పాను. కెన్ ఎనీబడి ఆన్సర్ ద క్వశ్చన్? డూ యూ పీపుల్ రిమెంబర్ వాట్ ఇస్ కలెక్షన్? వాట్ ఆర్ కలెక్షన్స్? సో నాట్ అ సింగిల్ వేరియబుల్, ఐ వాంట్ టు స్టోర్ అండ్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ అ సింగిల్ వేరియబుల్ అంటే యూ కెన్ యూస్ కలెక్షన్స్. అంటే చాలా వాల్యూస్ ని ఒకే వేరియబుల్ మీరు స్టోర్ చేయొచ్చు. ఈ కలెక్షన్ లో 4 టైప్స్ ఉన్నాయని చెప్పాను. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వైడ్లీ యూస్డ్ కలెక్షన్ ఏంటంటే లిస్ట్. ఓకే, ఇప్పుడు నేను మీకు లిస్ట్ ఒక లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి చూపిస్తాను. ఓకే, సో ప్లీజ్ అబ్జర్వ్. సో లిస్ట్ అంటే హ్యాష్ ట్యాగ్ లో పెడతాను ఫస్ట్ లిస్ట్.
లిస్ట్ అన్నది ఎప్పుడు కూడా ఒక స్క్వేర్ బ్రాకెట్ లో మీరు ఏం రాసినా అది లిస్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ వన్ అని పెడుతున్నాను ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ లో 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, సో ఇలా ఒక 8 వాల్యూస్ ఇచ్చి ఒక లిస్ట్ ని నేను క్రియేట్ చేశాను. దీన్ని ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. సో ఐఎమ్ జస్ట్ రన్నింగ్ దట్. సో ఇవన్నీ కూడా దాంట్లో సేవ్ అయిపోయినాయి అనమాట. ఒక లిస్ట్ ఇంకొక ఎలిమెంట్ ని ఎలా తీసుకుంటుంది అంటే కమా సెపరేటెడ్ వాల్యూస్ తీసుకుంటుంది గైస్. సో లిస్ట్ లో 0th ఎలిమెంట్ ఏమో 1, ఓకే 1st ఎలిమెంట్ ఏమో 2, 2nd ఎలిమెంట్ ఏమో 3, 3rd ఎలిమెంట్ ఏమో 4, 4th ఎలిమెంట్ ఏమో 5th, అలా. ఓకే, సో వీటిల్లో కూడా ఇండెక్స్ నంబర్స్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకే, సో నేను మీకు స్పెసిఫిక్ గా ఏదో ఒక ఎలిమెంట్ ప్రింట్ చేసి చూపిస్తాను. సో అది ఎలా ప్రింట్ చేయాలంటే ఇందాక చేసినట్టే ఇండెక్స్ నంబర్ అనమాట. సో నేను నా 4th ఎలిమెంట్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో రన్ చేసినప్పుడు నాకు 5 వచ్చింది, ఎందుకంటే ఇది 0, ఇది 1, దీని నెంబర్ ఏమో 2 అవుతుంది. ఓకే, దీని నెంబర్ ఏమో 4, సారీ దీని నెంబర్ ఏమో 3 అవుతుంది, దీని నెంబర్ ఏమో 4. సో అందుకని 4th పొజిషన్ లో ఎవరు ఉన్నారు, 5 అన్న నెంబర్ ఉంది. సో అది నాకు ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇండెక్స్ నంబర్స్ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతాయి. పొజిషన్స్ అన్నవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి, అది మర్చిపోవద్దు. ఓకే, సో ఇది ఇప్పుడు ఒక కలెక్షన్ అనమాట. సో ఈ కలెక్షన్ లో నేను నంబర్స్ పెట్టుకున్నాను. మ్యామ్ నంబర్స్ మాత్రమే అలౌ చేస్తుందా అంటే కాదు. ఓకే, సో ఇక్కడ మీరు చూసారంటే నేను ఒక స్ట్రింగ్ ని ఒక ఇంటీజర్ ని కూడా నేను ఒక కలెక్షన్ లో ఇచ్చాను. అంటే లిస్ట్ అన్నవి హెట్రోజీనియస్, అంటే హెట్రోజీనియస్ అంటే మీనింగ్ ఏంటి, డిఫరెంట్ డేటా టైప్స్ ని అక్సెప్ట్ చేస్తుంది. మీరు ఇంటీజర్స్ ని స్ట్రింగ్స్ ని కలిపి ఉంచుకోవచ్చు ఆ లిస్ట్ లో, లేకపోతే ఒక ఫ్లోట్ ని ఇంటీజర్ ని కలిపి ఉంచుకోవచ్చు. ఓకే, సో ఎలా కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్స్ ని కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీని తర్వాత నేను ఒక ఫ్లోట్ ని కూడా రన్ చేస్తున్నాను పెట్టి. సో నో ప్రాబ్లం, సో హెట్రోజీనియస్ వాల్యూస్ ని అది అక్సెప్ట్ చేస్తుంది, అంటే డిఫరెంట్ డేటా టైప్స్ లో ఉన్న వాల్యూస్ ని అది అక్సెప్ట్ చేస్తుంది. సో అది లిస్ట్ యొక్క వన్ ఆఫ్ ది క్యారెక్టర్. అండ్ ఆల్సో మీరు లిస్ట్ లో ఉన్న వాల్యూస్ ని మీరు ఎప్పుడు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు, సో ఏదన్నా చేసుకోవచ్చు. సో లిస్ట్ అన్నది మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ క్యాన్ బి చేంజ్డ్. సో లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ క్యాన్ బి చేంజ్డ్. ఓకే, సో నేను ఇప్పుడు 8.9 కాదు మ్యామ్, నేను ఒక వాల్యూ యాడ్ చేయాలనుకుంటున్నానంటే మీరు దాన్ని యాడ్ చేయడానికి ఇన్సర్ట్, అపెండ్ ఇలాంటి చాలా ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒక లిస్ట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని ఎలా ప్రింట్ చేయాలి మ్యామ్? ఓకే, సో అలా మీరు అడిగితే, సో దానికోసం మనం ఒక ఇటరేటర్ యూస్ చేసాం. పైన నేను మీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపించాను, ఫార్ లూప్ ఎగ్జాంపుల్ చూపించాను కదా. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దట్ లూప్ అండ్ ఐ విల్ ట్రై టు ప్రింట్ ఎవ్రీ ఎలిమెంట్. ఓకే, సో సింపుల్, ఫార్ ఐ కాకపోతే JFH, ఓకే ఆ నంబర్ ఏదైనా అవ్వచ్చు, జస్ట్ టెంపరీ వేరియబుల్ కదా. ఇన్, ఓకే మీ కలెక్షన్ నేమ్ ఏంటి, లిస్ట్ వన్ అని మెన్షన్ చేసి కోలన్ పెడుతున్నాను. సో నేను ఏం చేయాలంటే ఐని ప్రింట్ చేయాలి. ఓకే, సో ప్రతి ఎలిమెంట్ ని జస్ట్ ప్రింట్ చేస్తున్నాను నేను అంతే. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని రన్ చేసినప్పుడు, సో 1, 2, 3, 4, 5, 6, 7, 8 గేమ్ అండ్ 8.9 నాకు అన్ని ప్రింట్ అయిపోయినాయి. ఓకే, హ్యాపీ. సో ఇలా కాదు, నాకు ప్రతిదీ 2 సార్లు ప్రింట్ అవ్వాలి, లేకపోతే మల్టిపుల్ బై 2 అంటే అన్నిటిని 2 టైమ్స్ మల్టిప్లై చేసి, స్ట్రింగ్ కాబట్టి దాన్ని 2 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. సో స్ట్రింగ్ స్ట్రింగ్ మాత్రం 2 టైమ్స్ వచ్చింది. అండ్ ప్రతి ఎలిమెంట్ ని కూడా 2, 2, 2తో మల్టిప్లై చేసింది. 3తో మల్టిప్లై చేసి చూస్తే సి యూఆర్ గెటింగ్ ఇట్. ఓకే, సో ఇలా ఒక లిస్ట్ లో ఉన్న ప్రతి వాల్యూని కూడా మీరు ఇటరేట్ చేయవచ్చు. ఓకే, సో టేక్ అ మినిట్ టు లుక్ ఎట్ ద ప్రోగ్రామ్. లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని ఎలా యాక్సెస్ చేశానో చూడండి ఒకసారి.
ఓకే. సో ఈ విధంగా ఫర్ లూప్ యూజ్ చేసుకుని లిస్ట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి మీకు నచ్చిన ఫంక్షనాలిటీని మీరు అప్లై చేయవచ్చు. సో ప్రతి ఎలిమెంట్ ని తీసుకుని దాన్ని ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ చేస్తుంది. సో ఫస్ట్ ఐ లో 1 ఉంటుంది, తర్వాత ఐ లో 2 ఉంటుంది, దాని తర్వాత 3 4 5 6 7 8 ఉంటుంది, దాని తర్వాత గేమ్ కూడా ఐ లోకి వెళ్ళి గేమ్ ఇంటూ 3 కాబట్టి 3 టైమ్స్ గేమ్ ప్రింట్ అయింది. దాని తర్వాత ఐ లో లాస్ట్ వాల్యూ 8.9, 8.9 ఇంటూ 3 మీకు 26.7 లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ 3 ప్రింట్ అయింది. 8.9 తర్వాత ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఫర్ లూప్ అన్నది స్టాప్ అయిపోతుంది అనమాట. ఎలిమెంట్స్ ఉన్నంత వరకు లూప్ రన్ అవుతుంది, ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది, లూప్ ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, సో ఇది మీ లిస్ట్ కలెక్షన్. సో లిస్ట్ ఫంక్షన్స్ చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ మీరు యాడ్ చేయటం డిలీట్ చేయటం మాత్రం ఈ క్లాస్లో నేర్చుకోండి. సో లిస్ట్ 1 డాట్ అపెండ్, ఓకే అపెండ్ 89 అని చెప్పి నేను రన్ చేస్తున్నాను, రన్ అయింది. ఇప్పుడు నేను నా లిస్ట్ ని ప్రింట్ చేసి చూపిస్తాను. సో లిస్ట్ లో 89 అనే ఎలిమెంట్ యాడ్ అయింది, అంటే ఒక ఎలిమెంట్ ని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఓకే, సో యాడ్స్ ఎన్ ఎలిమెంట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఒక లిస్ట్ వెనకాల ఎండ్ లో లాస్ట్ లో ఒక వాల్యూని మీరు యాడ్ చేయాలంటే మీరు ఎండ్ ఆఫ్ ద లిస్ట్ లో మీరు అపెండ్ అన్న ఫంక్షన్ వాడచ్చు. ఓకే, మీ వేరియబుల్ మీ లిస్ట్ నేమ్ ఓకే డాట్ అపెండ్, మీరు ఏ ఒక వాల్యూని మీరు అపెండ్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే మ్యామ్, నేను నంబర్స్ మాత్రమే అపెండ్ చేయటం అవుతుందా అంటే కాదు. సో యూ క్యాన్ అపెండ్ అ నేమ్ ఆల్సో, అపెండెడ్ అన్నది దాంట్లో అపెండ్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ ఒకసారి లిస్ట్ 1 ప్రింట్ చేసి చూద్దాం. సో యాడ్ అయిపోయింది చూడండి. ఓకే, సో ఒక ఎలిమెంట్ ని లిస్ట్ వెనకాల యాడ్ చేయాలంటే మీరు అపెండ్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. సో అండ్ ఆల్సో ఇంకా చాలా లిస్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇదంతా మీకు ఆల్రెడీ ఇఫ్ ఎల్స్ ఇవన్నీ చూసారు. సో ఇది మీ కలెక్షన్స్. సో అపెండ్ యూజ్ చేయొచ్చు. ఓకే, దాంతో పాటు వన్ మోర్ ఫంక్షన్ ఉంది. సో రెండు ఎలిమెంట్స్ ని యాడ్ చేయటానికి మీరు పాప్, రిమూవ్, రివర్స్ ఇవన్నీ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, సో లెట్ అస్ సీ. ఓకే, సో అపెండ్ అయిపోయిన తర్వాత నౌ లెట్ మీ షో యూ. ఇన్సర్ట్ ఫంక్షన్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో మీకు ఇప్పుడు డెలీటింగ్ ఎలాగో నేర్పిస్తాను. సో లిస్ట్ 1 డాట్ పాప్. ఓకే, సో పాప్ అన్నది ఎందుకంటే ఒక వాల్యూని మీ లిస్ట్ నుంచి రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు గేమ్ అన్నదాని ఇండెక్స్ ఏంటో చెప్పండి. 0 1 2 3 4 5 6 7 8 అన్న ఒక పొజిషన్ లో గేమ్ ఉంది కదా. సో నేను ఇక్కడ పాప్ 8 అని ఇచ్చిన తర్వాత నేను ఒకసారి లిస్ట్ ని ప్రింట్ చేసి చూపిస్తాను. ఓకే, సో దాని తర్వాత ప్రింట్ ది లిస్ట్. ఓకే, సో దీన్ని రన్ చేస్తే ఇప్పుడు గేమ్ అన్నది లేదు లిస్ట్ లో, ఎందుకంటే 8th ఎలిమెంట్ ని, 8th ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ని నేను పాప్ చేసేసాను. పాప్ అంటే రిమూవ్ చేసేసాను అనమాట. ఓకే మ్యామ్, అలా కాదు, నాకు ఇండెక్స్ నంబర్స్ తెలీదు, ఇండెక్స్ నంబర్ తెలీదు, కానీ నాకు ఆ ఎలిమెంట్ ఏంటో తెలుసు. అంటే మీరు ఇంకొక ఫంక్షన్ యూస్ చేయొచ్చు, దాని పేరు రిమూవ్. ఓకే, రిమూవ్ యూస్ చేసి మీరు దేన్నైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని మెన్షన్ చేయొచ్చు. మేము ఇప్పుడు అపెండెడ్ అని ఉన్న దాన్ని రిమూవ్ చేస్తున్నాను. ఓకే, దాని తర్వాత నా లిస్ట్ ప్రింట్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు చూసారంటే అపెండెడ్ అన్న ఒక ఎలిమెంట్
రిమూవ్ అయిపోయింది. సో ఇదేంటంటే డిలీట్ బై ఇండెక్స్ నంబర్. ఓకే, ఇది ఏం చేస్తుందంటే డిలీట్ బై ఎలిమెంట్. ఓకే, సో ఒక ఇండెక్స్ నంబర్ తెలిస్తే ఆ ఇండెక్స్ నంబర్ లో ఉన్న ఎలిమెంట్ ని డిలీట్ చేయాలంటే మీరు నంబర్ మెన్షన్ చేయొచ్చు, లేకపోతే ఆ ఎలిమెంట్ నే మెన్షన్, ఆ ఎలిమెంటే ఏంటో నాకు తెలుసు. ఓకే, అంటే మీరు రిమూవ్ అన్న ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. సో ఇవి రెండు ఏమో డెలిషన్. ఓకే, వీటితో పాటు మీరు హోల్ లిస్ట్ ని సార్ట్ చేయొచ్చు. సో సార్ట్, సార్టెడ్, ఇలాంటి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. సో అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సి, మీకు మినిమం మాక్సిమం ఫంక్షన్స్ కూడా ఉంటాయన్నమాట. సో మినిమం మాక్సిమం ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయొచ్చు అంటే, ఓకే, సో ఈ పీపీటీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, సో ప్రతిసారి కూడా ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేయండి, అప్పుడే మీకు ప్రింట్ రన్ అవుతుంది. సో మ్యాక్స్ అన్నది బిగ్గెస్ట్ నెంబర్, 89 ప్రింట్ అయింది మనకి. సో ఇప్పుడు మినిమం అప్లై చేద్దాం, లిస్ట్ 1. సో స్మాలెస్ట్ నెంబర్ 1 కాబట్టి ఆబ్వియస్లీ మనకు 1 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ వీటిల్లో అన్ని మిగిలినవన్నీ నంబర్సే కాబట్టి మీకు మినిమం మాక్సిమం వర్క్ అవుతుంది గైస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిస్ట్ లోనే దీనికి ముందు నేను ఒక సెల్ క్రియేట్ చేస్తాను, ఆగండి. సెల్ క్రియేట్ చేసి లిస్ట్ 1లో ఏదో ఒక క్యారెక్టర్ని అపెండ్ చేస్తాను. ఓకే, ఓకే, సో నేను దీన్ని ఇప్పుడు రన్ చేస్తాను. సో కిల్ వచ్చింది కదా, ఇప్పుడు మినిమం మాక్సిమం రన్ చేసి చూడండి, మీకు ఎర్రర్ వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇదేమో స్ట్రింగ్ కదా. సో స్ట్రింగ్ లో బిగ్గెస్ట్ స్ట్రింగ్ ఏంటి, స్మాలెస్ట్ నేమ్ ఏంటి, బిగ్గెస్ట్ లెటర్ ఏంటి, స్మాలెస్ట్ వర్డ్ ఏంటి అని చెప్పి మనం చెప్పలేం కదా. సో మీరు ఒక మినిమం మాక్సిమం ఫంక్షన్ అప్లై చేయాలంటే ఆ లిస్ట్ లో అన్ని నంబర్సే ఉండాలి. ఒక ఒక క్యారెక్టర్ కానీ ఒక స్ట్రింగ్ ఉన్నా సరే ఆ ఫంక్షన్ అన్నది మనకి వర్క్ అవ్వదు. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు రిమూవ్ అయిపోయింది, ఇప్పుడు వర్క్ అవుతుంది. ఓకే, సో ఒక లిస్ట్ లో ఉన్న బిగ్గర్ బిగ్గర్ వాల్యూ, స్మాలర్ స్మాలర్ వాల్యూ మీరు చూడాలంటే ఆ లిస్ట్ లో అన్ని నంబర్సే ఉండాలి. స్ట్రింగ్ ఉంటే మినిమం మాక్సిమం వర్క్ అవ్వవు. ఓకేనా? ఓకే, సో ఇంకేంటి, వి గాట్ లైక్ రివర్స్ ఉంది, లిస్ట్ ని రివర్స్ చేయొచ్చు, కౌంట్ చేయొచ్చు. సో ఇలాంటి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, మొత్తంగా ఫుల్గా అన్ని డిలీట్ చేసేయాలంటే మీరు క్లియర్ యూస్ చేయొచ్చు, డాట్ క్లియర్. సో హోల్ లిస్ట్, ఫుల్ లిస్ట్ డిలీట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఆల్సో ఎస్, సార్ట్ ఉంది. సో లిస్ట్ లిస్ట్ 1 డాట్ సార్ట్ ఫంక్షన్. ఓకే, సో దీన్ని రన్ చేద్దాం. ఓకే, ఫైన్. సో ప్రింట్ లిస్ట్ 1 డాట్ సార్ట్ అండ్ రివర్స్ ఇస్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, ఇఫ్ ఐ రన్ దిస్. సార్ట్ అయిన తర్వాత మనకి అవుట్పుట్ రావాలి. ఓకే, సార్ట్ అయిన తర్వాత ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ స్టేట్మెంట్ లో పెడితే వర్క్ అవ్వట్లేదు కాబట్టి. ఓకే, వెరీ గుడ్. కానీ
ఇక్కడ క్యాచ్ ఏంటంటే మన లిస్ట్ ఆల్రెడీ సార్టెడ్ గానే ఉంది. ఓకే, సో రివర్స్ ఇస్ ఈక్వల్ టు ట్రూ అంటే ఏంటి మ్యామ్? అంటే ఇప్పుడు నార్మల్ గా సార్ట్ ఫంక్షన్ యూస్ చేశారనుకోండి, అదేమో అసెండింగ్ ఆర్డర్ లో ఉంటుంది గైస్. ఓకే, సో అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నెంబర్ నుంచి బిగ్గెస్ట్ నెంబర్ దాకా సార్ట్ అవుతుంది. అదే మీరు డిసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేయాలంటే బ్రాకెట్ లో రివర్స్ ఇస్ ఈక్వల్ టు ట్రూ పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు మీరు లిస్ట్ ని ప్రింట్ చేసి చూడండి. సారీ. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే దాన్ని డిసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేస్తుంది, ఎందుకంటే రివర్స్ ఇస్ ఈక్వల్ టు ట్రూ ఇచ్చాను అనమాట. ఓకే, సో డిసెండింగ్ సార్ట్ ఓన్లీ సార్ట్ యూజ్ చేస్తే అసెండింగ్ ఆర్డర్. ఓకేనా? సో ఈరోజు లిస్ట్ గురించి నేర్చుకున్నారు. రెస్ట్ ఆఫ్ ద కలెక్షన్స్, మిగతా రెలెవెంట్ అయిన పైథాన్ కోర్ కాన్సెప్ట్స్ అన్ని కూడా నెక్స్ట్ క్లాస్ లో మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఈరోజు కాన్సెప్ట్స్ అన్ని నేను ఒకసారి సమరైజ్ చేస్తాను. మీరు ఒక యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలో నేర్చుకున్నారు. ఇన్పుట్ మీరు తీసుకునేటప్పుడు అది స్ట్రింగ్ గా ఉంటుంది. సో దాన్ని ఇప్పుడు ఒక ఇంటీజర్ గానో ఫ్లోట్ గానో తీసుకోవాలంటే ఇన్పుట్ ఫంక్షన్ ముందు డేటా టైప్ ఏం కావాలో మీకు అది మెన్షన్ చేయాలి. నేను ఇక్కడ ఇంట్ మెన్షన్ చేశాను కాబట్టి నేను ఇంటీజర్స్ గా తీసుకున్నాను. దిస్ ఇస్ యర్ ఫస్ట్ థింగ్. దాని తర్వాత స్ట్రింగ్ ఆపరేషన్స్ చూసారు. అప్పర్ లోయర్ రీప్లేస్ అండ్ స్ప్లిట్. అప్పర్ అంటే క్యాపిటల్ లెటర్స్, లోయర్ అంటే స్మాల్ లెటర్స్. రీప్లేస్ అంటే ఆ వర్డ్ ని ఫుల్ గా రీప్లేస్ చేసేస్తుంది. స్ప్లిట్ అంటే మీరు బ్రాకెట్ లో ఏదైతే మెన్షన్ చేస్తే అక్కడ స్ప్లిట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో నేను స్పేసెస్ యూజ్ చేసుకుని స్ప్లిట్ చేశాను కాబట్టి ఐ ఆమ్ హంగ్రీ అన్నది ఐ ఆమ్ హంగ్రీ అని చెప్పి నాకు స్ప్లిట్ అయింది. ఓకే, సో స్ప్లిట్ యూజ్ చేసి మనం ఒక ఫోర్ లూప్ దాంట్లో ఆ స్ప్లిట్ లో ఉన్న ప్రతి వర్డ్ ని కూడా అప్పర్ గా ఎలా కన్వర్ట్ చేయాలో చూసాం. ప్రతి వర్డ్ ని రెండు రెండుగా ఎలా ప్రింట్ చేయాలో చూసాం. అండ్ ఆల్సో స్ప్లిట్ యూజ్ చేసుకుని డేటా స్లైసింగ్ కూడా చూసాం. ఓకే, డేటా స్లైసింగ్ అంటే ఏంటంటే మీకు ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ కావాలంటే దాని ఇండెక్స్ నెంబర్ మెన్షన్ చేస్తే ఆ క్యారెక్టర్ వచ్చేస్తుంది. ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ స్టాప్ చేయాలని చెప్పి మెన్షన్ చేయాలి. సో ఇండెక్స్ నంబర్స్ కూడా నేను మీకు ఈ క్లాస్ లో మీకు ఇంట్రడ్యూస్ చేశాను. అండ్ ఆల్సో దాని తర్వాత కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. లిస్ట్ అన్న కలెక్షన్ నేను మీకు నేర్పించాను ఈ క్లాస్ లో. సో లిస్ట్ అంటే ఏ వాల్యూస్ నైనా అక్సెప్ట్ చేస్తుంది. దాంట్లో నంబర్స్ ఉండొచ్చు, క్యారెక్టర్స్ ఉండొచ్చు, రెండు కలిపి కూడా ఉండొచ్చు. ఓకే, సో ప్రతి ఎలిమెంట్కి ఒక ఇండెక్స్ ఉంటుంది. ఇండెక్స్ నంబర్ అన్నది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఒక ఫోర్ లూప్ యూజ్ చేసుకుని లిస్ట్ లో ఉన్న ప్రతి మెంబర్ ని ట్రిపుల్ టైమ్స్ ఒక ఇంటూ 3 చేసాం. సో 1 × 3 3, 2 × 3 6, 3 × 3 9, 4 × 3 12 అలా ప్రింట్ అయింది. ఇక్కడ ఒక క్యారెక్టర్ ఉంది కాబట్టి గేమ్ ఇంటూ 3 అన్నది గేమ్ 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 అని మనకి అవుట్పుట్ వచ్చింది అనమాట. సో ఫోర్ లో ఫోర్ స్ట్రక్చర్ ఏంటంటే ఒక టెంపరీ వేరియబుల్ ఉంటుంది, ఒక ఇంకొక వేరియబుల్ లో ఉన్న వాల్యూస్ కి ఓకే ప్రతిసారి ఒక్కొక్క వాల్యూ తీసుకోవాలి. ఈ టెంపరీ వాల్యూ ఈ టెంపరీ వేరియబుల్ ఈ మెయిన్ వేరియబుల్ లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ ని ఒక్కొక్క రొటేషన్ కి తీసుకుంటుంది అనమాట, ఒక్కొక్క సైకిల్ కి. సో ఫస్ట్ 1 తీసుకుంటుంది, తర్వాత 2 తీసుకుంటుంది, దాని తర్వాత 8th టైం రన్ అయ్యేటప్పుడు గేమ్ తీసుకుంటుంది అనమాట. సో అలా వాల్యూస్ తీసుకుంటుంది. ఓకే, సో ఒక లిస్ట్ లో ఎలిమెంట్ యాడ్ చేయటం ఎలా చూసాం. ఓకే ఓకే, లిస్ట్ నుంచి ఎలిమెంట్ ని రిమూవ్ చేయడానికి 2 వేస్ చూసాం. ఓకే, ఒక లిస్ట్ లో ఉన్న బిగ్గర్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ చూసాం. ఒక లిస్ట్ ని ఎలా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ లో మార్చాలి ఇవన్నీ చూసాం. ఓకే, సో ఇది టుడేస్ క్లాస్. ఓకే, సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద క్లాస్, ఐ హోప్ యూ లెర్న్ అ లాట్. ఈ యొక్క కంటెంట్ నేను మీకు షేర్ చేసేస్తాను. అలాంగ్ విత్ దిస్ యూ విల్ గెట్ 1 మోర్ ఎక్స్ట్రా పీపీటీ. సో ఇవన్నీ కలెక్ట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. సో ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ, బై బై.